సప్త ఖండాల మహిళా పృచ్ఛకులతో అంతర్జాతీయ వేదికగా త్రిభాష మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దివర్తి 13వ శతావధానం ఘన విజయం సాధించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల నుండి 108 మంది మహిళా శిరోమణులు పాల్గొన్న సప్తఖండ అవధాన సార్వభౌమ బ్రహ్మశ్రీ వద్దివర్తి పద్మకర్ ప్రణవ పీఠం ఏలూరు వేదికగా అత్యద్భుతంగా నిర్వహించారు. ధారణ సభ నయనానందకరంగా పండుగ వాతావరణాన్ని చాటింది. ప్రత్యక్షంగానూ అంతర్జాలంలోనూ తెలకించిన సాహితీ ప్రియులు అచ్చరి ఉండేలా భాషా ప్రేమికులు విస్మయం చెందేలా కార్యక్రమం సాగింది. బ్రహ్మశ్రీ వద్దివర్తి పద్మాకర్ 2 రోజుల్లో పురాణం చేసిన 78 సమస్యలను కేవలం 55 నిమిషాల్లో ఆశ్చర్యకరంగా ధారణ చేశారు. ఆవిడెచ్చినది అంధుని చావగొట్టి కడు ఖ్యాతిని పొందెను భీముడు అక్కట అంటే ఒప్పుగన్న అన్నారు. అక్కట అని కూడా మార్చారు ఆవిడ, ఎలా అయినా పర్వాలేదు. బంధుడయ్యవునుగాక బలవంతులగూడిన గూడుగాక మున్సైంధవ నామకుండు సిఖిజాతను ద్రౌపది వావి వీడి పట్టెల్ ధరణీ పనీతుడు కడిల్ది మగండగు వాయుదుండు కామాంధుని చావగొట్టి కడు ఖ్యాతిని పొందెను భీముడొప్పుగను. ప్రణవపీఠం నిర్వాహకులకు బ్రహ్మశ్రీ వద్దివర్తి పద్మాకర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. త్రయోదశ శతావధానం మహిళా పుచ్చకురాండ్రతో సరస్వతి సమర్చనం పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు నాకు మహదానందాన్ని కలిగించింది. బ్రిటిష్ పాలన మన కళ్ళకు తగిలించిన చీకటి అద్దాలను తీసుకొని చూస్తే దేశంలో మహిళలకు ఇచ్చిన గౌరవం బోధపడుతుంది. వేద కాలంలోనే గార్గేయి, మైత్రేయి, ఘోషా వంటి 24 మంది వేద ద్రష్టలు ఉండేవారని మన చరిత్ర చెబుతూ ఉంది. మహిళల సాధికారిత ద్వారానే ఏ రంగంలోనైనా నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని బలంగా నమ్మే వ్యక్తిని నేను. ఈరోజు అవధాన ప్రక్రియలో కూడా వారి ప్రాధాన్యత ఇంతగా పెరగడం సంతోషకరం.